ముఖ్యంగా ఆయన గోదావరి జిల్లాలకు వెళ్ళి ఆ పర్యటనలు అవి చేసిన తర్వాత. సార్ ఏంటి ఇంత ముండి పట్టు బీజేపీ ఎందుకు పడుతున్నట్టు? ఈయన జిల్లి దండం పెట్టాల్సిన అవసరమే వచ్చింది, ఈయన బతిమాలుకోవాల్సిన అవసరం వచ్చింది, ఈయన చివాట్లు తినాల్సిన అవసరం వచ్చింది. చాలామందిలో మెదులుతున్న ప్రశ్న అదే, మన పార్టీ కోసమో లేకపోతే మన కోసమో మన అభివృద్ధి కోసమో ఎవరి దగ్గరైనా చేతులు జోడించినా లేకపోతే రిక్వెస్ట్ చేసినా తప్పులేదు, కానీ పొత్తు కోసమో లేకపోతే తెలుగుదేశం పార్టీ కోసమో కూడా ఇలా చేయాల్సిన అవసరం ఉందా? ఎందుకు ఈయన ఆ రకంగా ఈయన చేస్తున్నారని ఆ బయట కూడా నేను ఒకసారి ప్లే చేస్తాను, ఒకసారి వినండి సార్ ప్లీజ్. పెట్టుకొని ఎన్ని చీవాట్లు తిన్నానో జాతీయ నాయకుల దగ్గర మీకు తెలియదు, అన్ని చీవాట్లు తిన్నాను నేను. ఒకటే రెండు చేతులు పెట్టాను సార్, మా రాష్ట్రం సార్ ప్లీజ్ సార్ ప్లీజ్. ఇంతే దండం పెట్టి ఈ రోజున జరిగింది. నేను ఎప్పుడు పార్టీ జనసేన పార్టీ ప్రయోజనాలు ఆలోచించాలా, ఆంధ్రప్రదేశ్ ప్రజల ప్రయోజనాలు, తెలుగు ప్రజల ఐక్యత ఆలోచించాలి. సో దీన్ని దృష్టిలో పెట్టుకొని నాకు మనందరం బాగుండాలి. రైట్ వర్మ, చివాట్లు తినైనా పొత్తులు చివాట్లు తినడం వల్ల అసలు పొత్తులు కుదురుతాయండి ఒక విధంగా, అది కూడా వేరే వాళ్ళ కోసం తినడం కోసం. అంటే ఎంత ఎక్స్ట్రీమ్కి వెళ్ళిపోయాడు పవన్ కళ్యాణ్ అనే విషయం మీకు తెలియట్లేదా? ఒక విధమైన ఇబ్బందికరం ఎంబరాసింగ్ సిచ్యువేషన్లో ఉన్నాడు అనేది కూడా చాలా స్పష్టమవుతుంది. బీజేపీ మొండి వైఖరి అంటున్నారు మీరు, దానికంటే ముందు నేను ఒక మాట చెప్తాను. ఇంత బతిమాలడం ఎందుకు? ఆంధ్రప్రదేశ్ ప్రయోజనాలు ఏం చేసిందని బీజేపీ ప్రత్యేక హోదా ఇచ్చిందా, విశాఖ ఉక్కును ఆపిందా, లేకపోతే పోలవరం పూర్తి చేసిందా, నిధులు ఇస్తామని చెప్పి క్లారిటీ ఇచ్చిందా, నిధులు ఇవ్వకపోతే మన క్లారిటీ ఇచ్చిందా కనీసం, లేకపోతే రాజధాని పూర్తి చేయడానికి సంబంధించి జగన్ తప్పు చేస్తుంటే తనేమన్నా చొరవ తీసుకొని దానికి మా మార్గం విధించి ఏం చేసిందని రాష్ట్ర ప్రయోజనాల కోసం బీజేపీని ఆశ్రయించాలి, బీజేపీ చరణ్ వేడాలని ఎందుకు భావిస్తున్నారు? కారణమేం లేదు. ఇదంతా తెలుగుదేశం పార్టీ కోసం చేస్తున్నాను, తెలుగుదేశంతో పొత్తు పెట్టుకోవడానికి, వాళ్ళని ఒప్పించడానికి, అంటే బలవంత పెళ్లి చేయడానికి. వన్ సైడ్ లవ్ అని ఇప్పటికి చాలాసార్లు ఈ మాట చెప్పాను. చంద్రబాబు నాయుడు ఒకప్పుడు నాది వన్ సైడ్ లవ్, పవన్ కళ్యాణ్ స్పందించట్లేదు అన్నాడు. తర్వాత పవన్ కళ్యాణ్ స్పందించాడు, ఆయన అప్పటికే లవ్లో ఉన్న ట్రయాంగిల్ లవ్లో బీజేపీలో. కానీ బీజేపీ చంద్రబాబుని లవ్ చేయట్లా, ఈ ట్రయాంగిల్ లవ్ స్టోరీస్ పవన్ కళ్యాణ్ కొంత తక్కువ తీశాడు, వేరే వాళ్ళు చాలామంది తీశారు, కానీ ఈ ట్రయాంగులర్ లవ్ స్టోరీలో ఈయన రోల్ ఏంటో అస్సలు అర్థం కావట్లేదు. ఇప్పుడు పైగా అక్కడ ఉన్నవాళ్ళు చాలా ముదుర్లు, మామూలు వాళ్ళు కాదు కదా. ఇప్పుడు మామూలు భాషలో మనం చెప్పాలంటే దేశ రాజకీయాల్లో అన్ని పార్టీలతో చెలగాటు మాడడంలో ముదిరిపోయినటువంటి వాళ్ళు అక్కడుంటే ఈయన వెళ్ళి వీటితో నేను బతిమాలాను, ఎన్ని చివాట్లు తిన్నాను అంటే ఆత్మగౌరవ నినాదం. ఇప్పుడు ఏమంటారు వైసీపీ వాళ్ళు, ఆత్మగౌరవంతో ఉండాల్సింది పోయి అక్కడికి వెళ్ళి పాకులాడి బతిమాలాడితే ఏమవుతుంది? మేము అప్పటి నుంచో చెప్తున్నాం కదా అక్కడ వైసీపీ దగ్గర వీళ్ళు పాకులాడుతున్నారని. ఖచ్చితంగా ఆయన నిజం చెప్పేస్తున్నాడు అక్కడ. ఇంకోటి బహుశా హీ మే బీ కన్వేయింగ్ ఏ మెసేజ్ టు తెలుగుదేశం. ఈ మాటలు చెప్పడం ద్వారా ఆయన తెలుగుదేశం పార్టీకి కూడా ఒక మెసేజ్ ఇస్తున్నాడు. మీరేదో అదే వన్ సైడ్గా మా సీట్లు మా మీద పెత్తనం, మాది పెద్ద పార్టీ అంటే కుదరదు, అక్కడ మీకేం మీ పప్పులు ఉడకట్లేదు, నేను చాలా తంటాలు పడుతున్నాను, కాబట్టి మీరు మన పొత్తు దీని అంతటి అవసరాన్ని కూడా సరైన పద్ధతిలో అర్థం చేసుకోండి అనే ఒక మెసేజ్ కూడా ఇస్తున్నాడు. సో ఈజ్ డూయింగ్ దట్. అది తెలియక ఏదో ఆవేశంలో మాట్లాడిన మాటలు కాదు ఆయన. నిన్న మాట్లాడినవన్నీ కూడా జీరో బడ్జెట్ అని నేను ఎప్పుడు చెప్పలేదు, డబ్బులే లేని వాళ్ళు అభ్యర్థులుగా ఉండండి అని, అది కుదరదు, భోజనాలు పెట్టాలన్నా డబ్బులు కావాలి కదా, అలాగే కులాలకు సంబంధించి కూడా ఇప్పటి వరకు ప్రాతినిధ్యం లేని వాళ్ళకు రావాలి, నేను కులాల గురించి మాట్లాడాను, దాంట్లో ఏముంది? సో ఈ పద్ధతిలో స్టెప్ బై స్టెప్ ఏంటంటే ఆయన ఎస్టాబ్లిష్ చేసుకుంటున్నాడు తన లైన్ను, తను వెళ్ళదలుచుకున్న ఒక రియల్ పాలిటిక్ అంటారు నిజమైన రాజకీయానికి. అందులో లాస్ట్ స్ట్రోక్ తెలుగుదేశం పార్టీకి, మీకోసం నేను చివాట్లు తింటున్నానయ్యా, మీరు గుర్తిస్తున్నారా లేదా, సీట్ల కోసం గీచిగీచి బేరాలాడుతున్నారు, మా వాళ్ళకి ఆటంకాలు పెడుతున్నారు. పైగా ఇప్పుడు మీరు చెప్పినట్టు అది తర్వాత మనం చర్చిస్తాం కదా, కాబట్టి ఇంత చేసినా ఢిల్లీ నుంచి ఏం రాలేదు కాబట్టి ప్రయాణం మానేశాడు. ఇవన్నీ మెసేజెస్ వైసీపీ వాళ్ళకు, ఐ మీన్ టీడీపీ బీజేపీ వాళ్ళకు కూడా పంపించాడు, కానీ ఏం రాలేదు. ఇప్పుడు పవన్ ఇలా మాట్లాడిన తర్వాత పురంధేశ్వరరావు సోమ వీరరాజు ఢిల్లీకి ఫోన్ చేసి పవన్ కళ్యాణ్ ఇలా మాట్లాడుతున్నాడు అండి, మీరు కొంచెం ఏదో ఒక మెసేజ్ పంపకపోతే మాకు ఇక్కడ కష్టమైన ఒక మాట చెప్పాలి కదా, వాళ్ళు మా అధిష్టానం చూసుకుంటుంది, అధిష్టానం చూసుకుంటుంది ఏం చూసుకుంటుంది, పవన్ మాట్లాడేది కూడా చూసుకోదా? అంటే ఆంధ్రప్రదేశ్ అంటే అంత చులకన అయిపోయిందా? రెండు పార్టీలు మీ దగ్గరికి వచ్చి రాజకీయంగా పొరపాటు, రాష్ట్రానికి ఏం చేయలేదు అది నేను చెప్తున్నాను, బట్ వాట్ ఈస్ ది బీజేపీ హైకమాండ్ యాటిట్యూడ్ ఏంటి? వీళ్ళందరూ అంటే ఆంధ్రప్రదేశ్ చివాట్లు తింటున్నామని నాయకులు చివాట్లు పెట్టడానికి వీళ్ళని మీరు పిలిపిస్తున్నారా?
ఆలోచించాలి మరి. మంచి రోజులు వస్తాయన్నాడు పవన్ కళ్యాణ్ అప్పుడు. ఈ చివాట్లు తిండ్రేనా మంచి రోజులు? విజయనగరంలో విశాఖపట్నం సభలో పాల్గొని, ఇది మోడీతో సభలో కాదు, ఒక కాసేపు సమావేశమైన తర్వాత బయటకు వచ్చి మీడియాతో మాట్లాడింది ఏంటి, మోదీ గారితో మాట్లాడాక మంచి రోజులు వస్తాయని నాకు నమ్మకం కలిగింది అన్నాడు. ఉందిలే మంచి కాలం ముందు ముందున అని పాట కూడా పాడాను నేను అప్పుడు. ఇప్పుడు మంచి రోజులు ఏమై చివాట్లు పెట్టారని మళ్ళీ ఆయనే చెప్తున్నాడు. ఏంటిది, వాట్ ఈస్ హ్యాపెనింగ్? అండ్ ఏ దిశలో ఇది వెళ్తూ ఉంది, ఏ పరమార్థం కోసం వెళ్తుంది? రాష్ట్ర ప్రయోజనాలు అనే ఒక మంత్రం బాగానే ఉంది, కానీ రాష్ట్ర ప్రయోజనాలు బీజేపీ ఏం కాపాడింది? సరే జగన్ కాపాడలేదు, జగన్ తప్పులు చేశాడు, ఓకే, అది ఒక భాగం. కానీ మీరు వెళ్తుంది బీజేపీ దగ్గరికి కదా, కాబట్టి ఇదొక ఇది పజిల్ లాగా ఉంది. పవన్ పజిల్ అనాలి దీన్ని. ఢిల్లీలో ఆయన ఇలా పవన్ పజిల్ ఎలా సాల్వ్ చేస్తాడో, లేకపోతే దానికి కీ అమిత్ షా దగ్గర ఉంది. అవును, అందుకనే